మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. 1996లో ఆమె బాలీవుడ్లోకి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది. తర్వాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశధారకుడు, రాజశేఖర్తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది. మంచి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న టైంలో సడన్గా ఈ అమ్మడు సినిమాల నుండి మాయమైంది. 5 ఏళ్ల క్రితం వచ్చిన హోమం సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది. రంగాది దొంగ సినిమాలో మిలమిలమిల మీనాక్షి అంటూ సాగే పాటలో మళ్లీ తలుక్కులు మెరిసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. గత ఏడాది ఈమె ఒక హిందీ సినిమాలో నటించింది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, పాత్ర బాగుంటే సినిమా చేస్తానని చెబుతోంది సాక్షి. సాక్షి శివానంద్ పెళ్లి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె పెళ్లి ఫోటోలు కూడా బయటకు రాలేదు. సాగర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది సాక్షి. ప్రస్తుతం సాక్షి తన భర్తకు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.